గుంటూరులో దళిత విద్యార్థి రమ్యను హత్య చేసిన హంతకుడికి ఉరిశిక్ష అమలు చేయాలని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కోటకట్ట సెంటర్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత గిరిజన బీసీలకు రక్షణ కొరవైందని మండిపడ్డారు. చట్టం తీసుకొచ్చాడు అంటే ఈ రాష్ట్రంలో అగ్రకులస్తులకి హత్యలు జరిగినా మానభంగాలు జరిగినా వాళ్ళ పేరు మీద ఎన్కౌంటర్లు జరుగుతాయి, వాళ్ళ పేరు మీద చట్టాలు వస్తాయి. కానీ దళితులకు అన్యాయాలు జరిగినా హత్యలు జరిగినా చట్టాలు చేయడానికి ఎక్స్గ్రేస్ అని ఒక ఇచ్చేశారు. రమ్యశ్రీకి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇచ్చారు. అంటే అగ్రకులస్తులకి మానభంగాలు చేస్తే వాళ్ళకి ఎన్కౌంటర్లు, వాళ్ళ పేరు మీద చట్టాలు, దళితుల్ని మానభంగాలు చేస్తే వీళ్ళకి ఎక్స్గ్రేషియా. ఇది ప్రభుత్వం